ఇలాంటి పరిస్థితుల్లో నేను 2014లో నాకు ఇది నా బలం. నేను నిజంగా చెప్పాలంటే నాకు సరదా కాదు పొలిటికల్ పార్టీ పెట్టిన, నిజంగా నాకు సరదా కాదు. ఏదో ముఖ్యమంత్రి అయిపోతే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, నాకేదో నా జీవితం మారిపోతే నేను నమ్మను. నేను దానికోసం అయితే రాలా. ముఖ్యమంత్రిని అవ్వాలంటే చాలా కూర్చొని ఏదో పార్టీలు జాయిన్ అయిపోయి అయ్యా బాబు మీ గులాంగిరి చేస్తా అంటే ఏదో చేస్తారు, ఈ పదవి కాదు ఇంకో పదవి ఇస్తారో నాకు తెలియదు ఖచ్చితంగా. కానీ నేను దానికోసం రాలా. కష్టపడే వ్యక్తి, ఒక సగటు మధ్యతరగతి మనిషి దగ్గర నుంచి, ఎక్కడో కష్టానికి తగ్గ ప్రతిఫలం రాని వ్యక్తి దగ్గర నుంచి, ఒక ఆడపడుచుకి, రక్షణ లేని ఆడపడుచుకి అండగా ఉండటానికి, ఇలాంటి అనేక రంగాల్లో అనేక రకరకాల వర్గాల్లో ఉన్న నిస్సహాయులకి అండగా ఉండాలి. ఎందుకంటే నేను అలాంటి బాధని చిన్నప్పటి నుంచి చూసిన వాడిని. నేను అనుకున్నా నేను డబ్బులు సంపాదిస్తాను, పేరు వచ్చింది, సరే నేను కూడా బతికేయచ్చు, చచ్చిపోవచ్చు. కానీ అందరిలో బతికి అందరిలో చచ్చిపోతే ప్రయోజనం ఏముంది? ఏదన్నా చేసి చచ్చిపోదు. ఎంతసేపు సమాజం నుంచి తీసుకోవటమేనా? ఎంతసేపు సమాజానికి తీసుకోవటమే? ఏం తిరిగి ఇవ్వం మనం, అందరూ ఇవ్వాలనుకుంటాం. ఒక చెట్టు ఇస్తుంది, ఒక్క గింజ భూమి, ఒక వరి పైరులోని ఒక గింజ నాటితే అది కొన్ని వందల కంకులు ఇస్తుంది. ఒక మనిషి ఏమి ఇవ్వడు? ఎంతసేపు తీసేసుకోవడం, చెట్టు నుంచి కాయలు తీసుకుంటాడు, పంట నుంచి ఇవి తీసుకుంటాడు, ఏమి ఇవ్వడే. నేను అలాంటి వ్యక్తుల్లో, సమూహంలో నేను ఒకరిని కాదలుచుకోలేదు. నేను ఎంత నేను ఇస్తాను నేను, ఎందుకంటే ఎంత తింటాం, ఎన్నిళ్ళల్లో ఉంటాం, ఎన్ని కారుల్లో తిరుగుతాం. నేను 1000 కోట్లు సంపాదించే సత్తా లేక కాదు. ఇంత కమిటెడ్గా కూర్చోబెట్టి నాకు ఇంత జన సైనికులు ఉండగలిగే భావనా బలం నాకు ఉన్నప్పుడు, ఒక 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు సంపాదించే శక్తి నాకు లేక కాదు. నేను ఆ దారి ఎంచుకోలేదు, అంతే. నాకు వద్దనుకున్నాను. దేనికి ఎంచుకున్నానంటే, చాలా బలంగా చెప్తున్నా, దేనికి ఎంచుకున్నానంటే, నాకు, నేను ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చేయలేదు సినిమాలో ఉన్నప్పుడు. ఒకే ఒక అడ్వర్టైజ్మెంట్ చాలా సంవత్సరాలు పోరు పెడితే ఒక కోలా యాడ్ అయితే చేశాను. నా పేరు చెప్పండి అసలు. అంటే నేను ఎప్పుడు ఎందుకు అంటే, అది కూడా చాలా మొహం ఇబ్బంది పడి, అంటే నేనేం చేస్తానంటే, ముందు నేను వద్దండి, కానీ నన్ను బలవంత పెడితే సరే మీరు తప్పు నేను ప్రూవ్ చేస్తాను సరే కానివ్వండి అని చెప్తాను, వదిలేస్తాను. ఎందుకంటే నేను నా భావన నేను చెప్తున్నాను కదా, మీరు నా మాటను రోగిని ప్రత్యక్షం చేసి చూపిస్తే ఏది వర్క్ ఉంటుందో చూస్తానని. ఆ డబ్బు అలా నేను ఏమనుకున్నానంటే, నేను మిగతా వాళ్ళు చాలామంది ఎండోర్స్ చేస్తారు, అది నాకు ఇబ్బంది లేదు, నా సంతోషం, నేను చేయలేను ఆ పని. ఒక సుగాలి ప్రీతి అమ్మగారు ఇక్కడ ఉన్నారు. సుగాలి ప్రీతి అమ్మగారు వచ్చి నా బిడ్డ ఇట్లా అయిపోయిందంటే, నేను వాళ్ళ కోసం నిలబడటానికి ఉన్నంత ధైర్యం ఈ వస్తువు కొనండి అని చెప్పడానికి నా ధైర్యం సరిపోతున్నాను. నాకు వస్తువులు అమ్మడం తెలీదు. మనుషుల కష్టాలని, వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్కన నిలబడటం తెలుసు నాకు. అందువల్ల కానీ అందరూ నాలాగా ఉండాలని నేను అనుకోను. ఎందుకంటే కష్టమైన పని, అలా ఉండకూడదు కూడా. ఎవరు ఎవరిలాగా ఉండాలి? నేను ఇంకొకరిలా ఉండకూడదు, ఇంకొకరు నాలా ఉండకూడదు. ఎవరు ఎవరిలా ఉంటే సమాజం బాగుంటుంది. నేను మార్చుకోమని కూడా కోరను ఎవరిని. మన యొక్కళ్ళే విలువలని కూడా చెప్పను. అందరూ బాగుండాలి. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, డబ్బు వెంట పడలేదు. బోల్డంత పేరుండి, గుండెలు చించుకునే అభిమాన బలం ఉండి కూడా నేను ఎప్పుడు దాన్ని వాడలేదు. ఎందుకంటే నేను వాడితే, నా మీద ఉన్న అభిమానాన్ని నేను వాడితే, పవన్ కళ్యాణ్ గుర్తింపు కోసం నేను వాడుకోను, పవన్ కళ్యాణ్ పదవి కోసం వాడుకోను, దేశ నిర్మాణం కోసం వాడతాను. దానికి ఇన్ని ఆలోచించి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. సో ఫస్ట్ నన్ను నేను తెలుసుకున్నాను, కొంత నేర్చుకున్నాను, కొంత చదివాను, కొంత పిఆర్పి అనుభవం ద్వారా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను నిలబడగలను లేదా? ఎప్పుడు ఒక పార్టీకి 100,000 సంఖ్యలో మనుషులు అవసరం లేదు. ఇందాక మనోహర్ గారు చెప్తా ఉంటే, ఎక్కువ మంది అవసరం లేదు నిజంగా పార్టీకి. ఒక భావనని నిలబడగలిగే వ్యక్తుల సమూహం 10 మంది ఉన్నా చాలు, పట్టుమని 10 మంది ఉంటే చాలు, 10 మంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.